లక్ష్మీదేవి. రేపు బోనాలు కదా, అందుకని అమ్మవారి అలంకరణ కోసం అమ్మవారి టెంపుల్లో ఇట్లా ఫ్రూట్స్ తోనే అలంకరిస్తామని అన్నీ రెడీ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇవి ఆలుబుకార్డు, అనారు, సంత్రా, బత్తాయి, యాపిల్, పైనాపిల్, అన్నీ ప్రతి ఒక్కటి, జామకాయలు, నిమ్మకాయలు, పువ్వులు, ప్రతి ఒక్కటి, మామిడాకులు, ప్రతి ఒక్కటి అన్నమాట. ఎలాగైతే అమ్మవారి పెద్ద పెద్ద దేవాలయాలు ఎలాగైతే ముస్తాబ్ చేస్తారో కాబట్టి అలా ముస్తాబ్ చేయాలని నా కోరిక. ముస్తాబ్ అయితే అవుతుంది. రేపు మార్నింగ్ మళ్ళీ రెడీ అయిన తర్వాత ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాం. ఇట్లా థ్రెడ్ తీసుకొని నడుపుతున్నా, థ్రెడ్ తీసుకొని ఆపిల్స్ ఇక్కడ నాట్ వేస్తున్నాను. దీంట్లో ఒక సంతోషం ఉంటుంది, ఎందుకనంటే అమ్మవారికి మన చేతులతో చేస్తున్నాం కదా, కాబట్టి అదొక చాలా హ్యాపీనెస్ ఉంటుంది నాకైతే. కానీ ఏ విషయమైనా ఓకే, కానీ అమ్మవారి విషయంలోనైతే నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ఖచ్చితంగా అమ్మవారికి మంచిగా డెకరేషన్ చేయాలి, అలంకరణ చేయాలి అందరికీ. అలంకరణ కూడా అమ్మవారిది అలంకరణ పూర్తయింది, రేపు పొద్దున చూపిస్తాను అలంకరణ. హాయ్. అంటే ఇగో దేవుని ఇంట్లో టెంపుల్ రెడీ చేస్తున్నాడు మొన్న. ఇగో మా తమ్ముడు ఆకు అందిస్తున్నాడు. మొన్న హాయ్ అప్పు. హాయ్, నేను శరత్ అంటే డెకరేషన్కి వచ్చాను. అనే మా బాస్ శరత్. హాయ్. చూడండి, డెకరేషన్ అవుతుంది టెంపుల్, అమ్మవారి అలంకరణ అయింది. కానీ రేపు మార్నింగ్ 4 o'clock అమ్మవారి దర్శనం అన్నమాట. చూడండి, అంజీ, ఇమ్రాన్, అక్క వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. పైనాపిల్స్ అయితే ఇప్పుడే గుచ్చేసిండ్రు. కింద డెకరేషన్స్కి బాల్ రెడీ చేస్తున్నారు. ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి. భయ్యా పువ్వులు కూడా వెళ్తున్నారు అన్నమాట. భయ్యా ఎక్ బార్ హాయ్ బోలో. హాయ్. హాత్ బతావ్. మా బావ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ అటు కోడి పుంజుల్ నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మా పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త పట్టల్ ఎత్తినామే పోనాల్ పాయసారు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మా నెత్తి చుట్టపట్ట చూసి మురిసెనంట చట్టు రాశి వాలుగ సంబురాలు కంట ఉప్పు మద్దెనంట గాలి కొండ కోట గజ్జ గట్టి దరువులేసి ఆడే బల్కం పేట 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 పేట
దీపాలు కరిగించే పాపాలు కాళికా కరుణ.